హాయ్ హలో, వెల్కమ్ టు సిక్స్ టీవీ. నేను మీ రచన. ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఇటీవల ఎస్ఎస్ రాజమౌళితో పాటు ఎన్టీఆర్ సన్నిహితులు కొందరు దేవర మూవీని చూసినట్లు సమాచారం. ఊరమా స్టోరీతో దేవర ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని వారు కామెంట్ చేసినట్లు తెలిసింది. ఎన్టీఆర్ దేవర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. దేవర మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. స్పెషల్ ప్రీమియర్ ఇటీవల దేవర మూవీని ఎస్ఎస్ రాజమౌళి ఫ్యామిలీతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు, ఎన్టీఆర్ సన్నిహితులు చూసినట్లు సమాచారం. ఈ స్పెషల్ ప్రీమియర్ కు పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలిసింది. దేవర మూవీలో ఎన్టీఆర్ యాక్టింగ్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అయినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ ఊరమాసగా సినిమా సాగుతుందని, ముఖ్యంగా చివరి 30 నిమిషాలు ఆడియన్స్ కు దేవర పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రీమియర్ కు వచ్చిన వారు కామెంట్స్ చేసినట్లు తెలిసింది. యాక్షన్ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీశాడని, అతడి హీరోయిజం, ఎలివేషన్స్, గూస్ బంప్స్ ను కలిగిస్తాయని ప్రీమియర్ ని చూసిన వారు చెప్పినట్లు సమాచారం. 1200 థియేటర్లలో దేవర మూవీ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తమిళ్, మలయాళంతో పాటు ఇతర భాషల్లో దేవర ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొనడంతో ఆయన భాషల్లో సినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 100 కోట్లు, తెలుగులో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ లో రికార్డులు నెలకొల్పడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్ తో సినిమా దుమ్ము రేపుతుంది. రిలీజ్ కు వారం ముందే 12 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం రండి సిక్స్ టీవీ.